బిస్మిల్లాహ్ వసలాతు వసలాం అలా రసూలిల్లాహ్. వరాల వసంతం రమదాను మాసం అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. విశ్వాస సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా మనల్ని ఉద్దేశించి సెలవిస్తున్న మాట أعوذ بالله من الشيطان الرجيم يا أيها الذين آمنوا قوا أنفسكم وأهليكم نارا. వో విశ్వసించిన ప్రజలారా, మీరు మీ స్వయాన్ని మీ యొక్క కుటుంబాన్ని నరకాగ్ని నుండి కాపాడుకోండి. సంతానం అల్లాహ్ మనకు ప్రసాదించిన ఒక అమానతు, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సంతానం అంటే ఏమిటి? సంతానం అంటే శరీరం, సంతానం అంటే మెదడు, మేధ, సంతానం అంటే ఆత్మ. సాధారణంగా తల్లిదండ్రులు శరీరానికి, శరీర యొక్క ఆరోగ్యానికి కావాల్సిన సకల అవసరాల్ని అల్హమ్దుల్లా సమకూర్చి పెడుతుంటారు. అలాగే మేధకు సంబంధించిన మేధను కూడా అందించే ప్రయత్నం చేయడంలో ఎటువంటి యొక్క శక్తి వంచనకు వాడు పాల్పడరు. అయితే అధిక శాతం మంది తల్లిదండ్రులు ఎక్కడ పొరపాటు చేస్తారు అంటే ఆత్మకు సంబంధించిన యొక్క శిక్షణను ఇచ్చే విషయంలో వారు పొరపాటు చేస్తారు. కనుక చిన్నపిల్లల్ని నమాజు చదివే విషయంలో కానీ, ఉపవాసాలు ఉంచే విషయంలో కానీ ఇటువంటి తల్లిదండ్రుల ద్వారా వినబడే మాట ఏమిటంటే, తను ఇంకా చిన్నపిల్లాడు, ఇంకా నమాజు చదివే వయసు రాలేదు, ఉపవాసం ఉండే వయసు రాలేదు. విశ్వాస సోదరులారా, మంచైనా చెడైనా సరే అలవాటు దారే అలవడుతుంది. కనుక బాల్యం నుండే వారికి మనం అలవాటు చేపించాలి, నమాజు చదివే అలవాటు చేపించాలి, ఉపవాసాలు ఉండే అలవాటు చేపించాలి. చేపించమని స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. మురు ఔలాదుకుం, మీరు మీ పిల్లల్ని నమాజు కోసం ఆదేశించండి. వారు 7 సంవత్సరాలకు చేరుకున్నట్లయితే, 10 సంవత్సరాలకు చేరిన తర్వాత కూడా వారు నమాజు చదవడం లేదంటే వారిని మందలించండి అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇక సహాబాలు తమ పిల్లల్ని ఉపవాసం ఉంచేవారు. ఒకవేళ ఏదైనా వారు గారాబం చేసినట్లయితే వారికి ఏదో ఒక వస్తువు ఇచ్చి విరమణ సమయం వరకు వారిని అలానే ఆపి ఉంచేవారు. కనుక నేటి మన ఈ యొక్క శిక్షణ ఏదైతే ఉందో రేపు మన పాలిట ఇన్షాల్లాహ్ రక్షగా మారుతుంది. ఒకవేళ ఈ శిక్షను మనం విస్మరించినట్లయితే అదే శిక్షగా రూపొందే యొక్క అవకాశం కూడా ఉంది. ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.